हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल गायत्री फैशन्स मल्ली ने ब्यूटीफुल सारीस ऐस यूजुअल वीडियो में चूप्चे मैं ऑर्गेंजास तो पाटू जॉर्जेट्स अंड कोई डिजाइनर सारीस चूप्चो रेंज वो 5,000 to 8,500 रेंज वरक उ मिड रेंज चूपा नैन ओके लेट्स स्टार्ट यस स्टार्टिंग विद दिस सारी दिस इज ए गो सिल्वर टिश्यू सारी अंडी सिल्वर टिश्यू लो कोड़ा नॉट दिस इज नॉट अ स्टिफ वन अंडी इट्स अ लाइट फ्री फॉल मटेरियल लागा उंदी सिल्वर टिश्यू अंड दिस इज नॉट लाइट पिंक टिंट कलिसिंदी दींट्लोनी सिल्वर अंटे बागा ग्लेजिंग वच्चे सिल्वर कादु चाला फ्री फॉल उंदी जॉर्जेट लागा उंदी सिल्वर टिश्यू एक्चुअली दिस इज एन इंपोर्टेड टिश्यू सारी अंडी दीन मीद एक्चुअली ना सारी एलिवेट अवुतुन्नट्टु उंदी पिंक सारी ఇలా ఉంటుంది సింగిల్ లేయర్ మీద కాకుండా అయితే దీని మీద మొత్తం హ్యాండ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చిన మొత్తం బార్డర్ వస్తుంది ఎంటైర్ సారీ అండ్ మధ్య మధ్యలో కూడా హ్యాండ్ బుటీస్ హ్యాండ్ వర్క్ బుటీస్ వస్తాయి పింక్ కలర్ తోటి సో సేమ్ దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్ మంచి బేబీ పింక్ సేమ్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ బేబీ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి 5,800లోనే ఉంది సీ దిస్ ఇస్ ద సారీ చాలా నీట్గా ఉంది డీసెంట్గా మెరుస్తుంది అండ్ దట్ టు గాడీగా లేని షైనింగ్ అనమాట ఇట్స్ అ షైనీ ఫ్యాబ్రిక్ సిల్వర్ టిష్యూ శారీ హారిజాంటల్ స్ట్రైప్ లైక్ వర్టికల్ స్ట్రైప్స్ ఉన్నాయండి నిలువు చార్ అనమాట నిలువు చార్ లాగా అక్కడక్కడ సెల్ఫ్ చారే అది పింక్ కలర్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ ఉంది 5,800లో ఉంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సీ ద శారీ హౌ ఇట్ లుక్స్ చాలా డీసెంట్గా ఉంది శారీ ఇది నెక్స్ట్ అండ్ ఎస్ దిస్ ఇస్ అన్ ఆర్గన్జా శారీ అండి పీచ్ కలర్ లైట్ వెయిట్ ఆర్గన్జా శారీ వెరీ డీసెంట్ అండ్ పేస్టల్ షేడ్ దీనికి నేను డబుల్ షేడ్లో డబుల్ లేయర్లో చూపిస్తున్నానండి వెరీ డీసెంట్ అండ్ లైట్ పీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్కి దీని మీద లైట్ మస్టర్డ్ ఎల్లో వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఫ్రెంచ్ నాట్ వర్క్ దాన్ని చక్కగా సీక్వెన్స్ తోటి దాన్ని హైలైట్ చేశారు వెరీ డీసెంట్గా ఉంది శారీ ఇది లైట్ పీచ్ కలర్ శారీ ఇది వచ్చి 6,400 బికాస్ ఆఫ్ ద ప్యూర్ ఆర్గన్జా అండ్ హ్యాండ్ వర్క్ అండ్ సీ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది లైట్ కలర్ డీసెంట్ సింగిల్ లేయర్లో చూపిస్తాను దిస్ ఇస్ హౌ ద శారీ లుక్స్ సో లైట్ పీచ్ కలర్ శారీ ఇది బ్లౌజ్ వస్తుందండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇది ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అన్ని మిక్స్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది 6,400లో ఉంది వెరీ డీసెంట్ శారీ లైట్ వెయిట్ పీచ్ కలర్ శారీ దిస్ ఇస్ ద శారీ ఓకే శారీ అండ్ బ్లౌజ్ అంటే శారీ మీకు ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ మోటివ్స్ వస్తాయి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ చేసినవి లైట్ కలర్ వస్తుంది కట్ వర్క్ కూడా ఉంది ఎడ్జ్లో 6,400 ఎస్ దీంట్లోనే ఐ హ్యావ్ వన్ మో కలర్ అండి ఇట్స్ లైట్ పిస్తా గ్రీన్ ఎస్ దిస్ ఇస్ లైట్ పిస్తా గ్రీన్ శారీ సేమ్ ఫ్యాబ్రిక్ ఆర్గన్జా ఇలా వస్తుంది దీనికి కూడా దీని మీద కరెక్ట్గా వచ్చిన కాంట్రాస్ట్ మ్యాచింగ్ తోటి ఇది గ్రీన్ కాబట్టి దీనికి వేరే గ్రీన్ వచ్చింది గ్రీన్ వచ్చిన మ్యాచింగ్ వచ్చిన హ్యాండ్ వర్క్ మోటివ్స్ అండ్ దిస్ అగైన్ సేమ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం రెండింటికి మ్యాచింగ్ మిక్స్ అండ్ మ్యాచ్ ఒకటే అయ్యింది డిఫరెంట్ కాంబినేషన్ అనమాట సి వేరే ఈ బ్లౌజ్ని నేను ఇప్పుడు వేర్ చేసిన బ్లౌజ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కుట్టించుకుంటే అండ్ నెక్స్ట్ దీనికి ఎడ్జ్ అంతా కూడా కట్ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ పిస్తా గ్రీన్ విత్ గ్రీన్ కలర్ వర్క్ అండ్ దిస్ వైట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్ వస్తుంది ఇలాగా దిస్ శారీ ఈజ్ ఆఫ్ 6,400లో ఉంది అండ్ సీ దిస్ మోస్ట్ హ్యాపెనింగ్ కలర్ అనాలి దీన్ని మనం లైట్ లావెండర్ కలర్ లినిన్ శారీ సిల్క్ లెనిన్ లావెండర్ కలర్ సిల్క్ లెనిన్ శారీ విత్ ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చిన మోటివ్స్ వచ్చినాయి మోటివ్స్ చూడండి మోటివ్స్ కూడా చాలా బ్రైట్గా బాగా కనిపిస్తున్నాయి లైట్ లావెండర్ కలర్ ఈ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క బంచ్ ఫ్లవర్ బంచ్లో చాలా హ్యాండ్ వర్క్ ఉంది దీంట్లోని ఇట్స్ వర్త్ అండి దిస్ ఈజ్ ఆల్సో 5,000లోనే ఉంది శారీ దీనికి సెల్ఫ్ వచ్చిన బార్డర్ వస్తుంది సేమ్ లావెండర్లోనే అండ్ ఇట్ హ్యాస్ ద సేమ్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ మాత్రమే ఉంటుంది దీనికి కూడాను సో దిస్ ఇస్ ద పల్లులో ఖాతా వర్క్ వస్తుంది దిస్ హ్యాస్ ఫ్రెంచ్ నాట్ వర్క్ బంచెస్ అనమాట ఫ్లవర్ బంచెస్ కూడా ఎంత బాగున్నాయి ఒరిజినల్ ఫ్లవర్స్ వచ్చినంత బాగా చేశారు ఈ వర్క్ అంత బాగుంది వర్క్మెన్షిప్ ఈజ్ వెరీ గుడ్ ద కలర్ ఈజ్ వెరీ నైస్ అండ్ ఇట్స్ ఆఫ్ 5,000లో ఉంది ఎస్ ఆన్ మోస్ట్ డిమాండ్ కొన్ని శారీస్ మళ్ళీ రిపీట్ చేయించామండి సీ దిస్ ఈజ్ అ న్యూ వన్ ఇట్స్ ఎ కడీ జార్జెట్ అండి ప్యూర్ షిఫాన్ శారీ ఇది బంధిని బందేజ్ శారీ ఇట్స్ అన్ అన్ఫినిష్డ్ శారీ యాక్చువల్లీ
అన్ఫినిష్ శారీ మీరు రోలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. బాంధిని యాక్చువల్గా ఇలా రా లుక్లో చూస్తేనే దీన్ని లుక్ బాగా తెలుస్తుంది. సీ దిస్ ప్యూర్ షిఫాన్ అండి, వెరీ లైట్ వెయిట్ ఉంది శారీ. మంచి రాయల్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిన బార్డర్ అండ్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. ఎస్, ఇట్ హ్యాస్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్, ప్యారెట్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ ద బార్డర్ అండి. రాయల్ బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ ఏంటది బార్డర్ వచ్చింది. ఎస్, దిస్ ఇస్ ద ఎంటైర్ శారీ. ప్లెయిన్ కాదు, దీని మధ్యలో సిల్వర్ బూటీస్ కూడా ఉన్నాయి. ఈ బందేజ్లో మీకు ఆ బూటీస్ కనిపించట్లేదు. వెరీ లైట్ వెయిట్ శారీ. దీని కాస్ట్ వచ్చి ఎంతమంది కాస్ట్ 10,000. దీని కాస్ట్ వచ్చి ఎస్ 9,500 అండి. 9,500లో ఉంది దీని కాస్ట్. ప్యూర్ షిఫాన్. పళ్ళు కూడా ప్యారెట్ గ్రీన్ పళ్ళు వస్తుంది. ఇట్లా కడీ షిఫాన్ అనమాట, కడీ షిఫాన్ హ్యాండ్లూమ్ శారీ విత్ బందేజ్. మీరు దీన్ని రోల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రోల్ చేయించుకున్నప్పుడు మీరు కరెక్ట్ రోలింగ్ పర్సన్కి ఇవ్వండి, లేదంటే బాందిని అంటేనే కలర్ డెఫినెట్గా పోతుంది, కలర్ గ్యారంటీ ఉండదు. బట్ పర్ఫెక్ట్గా రోలింగ్ చేసేవాళ్ళు చేస్తే అంత బాగుంటుంది. మళ్ళీ నాకు ఇది రోలింగ్ అవ్వదు అని మళ్ళీ నాకు రిటర్న్ ఎవరు అడగొద్దు, అది ఆలోచించుకునే తీసుకోండి. బట్ రోలింగ్ చేయించే కంపల్సరీ బాందిని అంటేనే రోలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ శారీ లుక్ మాత్రం అలాగే ఉంటుంది, అంత బాగుంటుంది. సో ఇది 9,500లో ఉంది బ్లూ కలర్. ఎస్, ఆన్ మోస్ట్ డిమాండ్, ఇది మళ్ళీ రిపీట్ చేసామండి. ఎస్, ఆర్గన్జా శారీ, ప్యూర్ ఆర్గన్జా. ఇది మన మన బ్రాండ్ యాక్చువల్లీ. ఈ డిజైన్ చెప్పాలంటే మనకి కాపీరైట్స్ ఆల్మోస్ట్ అలా ఉంటుంది. ఎస్, బాటిల్ గ్రీన్ శారీ, ఆర్గన్జా బాటిల్ గ్రీన్ శారీ విత్ సిల్వర్ బుటీస్ అండి. సిల్వర్ బుటీస్ అండ్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చి 8,900లో ఉందండి. ప్యూర్ కోరా, ప్యూర్ ఆర్గన్జా శారీ. దీనికి ఎస్, దీనికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్లీవ్స్ వరకు వచ్చిన బార్డర్ వస్తుంది. దిస్ ఇస్ ద శారీ, బాటిల్ గ్రీన్ శారీ. ఇట్స్ వెరీ ఎలిగెంట్ అండి గ్రీన్ శారీ. 8,900లో ఉంది. జరి కూడా పళ్ళు కూడా మంచి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇది బాటిల్ గ్రీన్లో. దీంట్లోనే ఈ కలర్స్కి ఎక్కువ డిమాండ్ ఉందండి. దిస్ వన్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో, ఈ మూడునే ఈ పర్టికులర్ డిజైన్లో ఎక్కువ బాగా లుక్ బాగా వచ్చింది, గెటప్ బాగా వచ్చింది అందుకని. సో రిపీటెడ్లీ ఇవే అడుగుతున్నారు ఎక్కడెక్కడ నుంచో, అందుకని ఈ కలర్స్ని మోస్ట్లీ మేము రీచ్ చేస్తున్నాము. దిస్ ఇస్ అ ప్యూర్ రెడ్ కలర్ శారీ విత్ ద సేమ్ సిల్వర్ బుటీస్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్. దిస్ ఇస్ ద శారీ, 8,900లో ఉంది. ప్యూర్ ఆర్గన్జా శారీ. దిస్ ఇస్ ద పల్లు అండ్ ఇట్ ఇస్ ద, దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఎస్, దిస్ ఇస్ ద బ్లౌజ్. యాక్చువల్లీ నేను అంతకుముందు చూపించినప్పుడు కూడా అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ అందరి ఆర్డర్స్ మిస్ అయ్యాయి, అందుకని ఇప్పుడు నేను రిపీట్ వచ్చినప్పుడు నేను వీడియోలోనే చూపించేస్తున్నాను. ఎనీబడి వాంట్స్ యూ కెన్ కాంటాక్ట్. దిస్ ఇస్ ద శారీ అండి, సిల్వర్ అండ్ రెడ్ కలర్. చాలా గ్రాండ్ శారీ, బ్రైడల్ శారీ లాగా ఉంది. వెడ్డింగ్ ఒకేషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది శారీ. ఇది 8,900లో ఉంది. ఎస్, దిస్ ఇస్ అ ఆర్గన్జా శారీ, లైట్ వెయిట్. సీ ద వన్ ఐఎమ్ వేరింగ్ నౌ, అలాంటి లైట్ ఫీల్ ఉండే శారీ అనమాట ఇది. ఆర్గన్జా ఫ్లోరల్, ఇట్ హ్యాస్ ఎ కాంట్రాస్ట్, డిఫరెంట్గా టస్సర్ బ్లౌజ్ వచ్చింది. ఎస్, ఎస్, పీకాక్ గ్రీన్ చినోన్ శారీ విత్ షిబోరి వర్క్ అండి. విత్ బంద్ షిబోరి స్టైల్ వచ్చిన ప్యాచెస్ వచ్చినాయి లైట్ కలర్. దాని మీద జర్దోజీ, సిల్వర్ జర్దోజీ వర్క్ వచ్చిందండి. గ్రీన్ ఈజ్ వెరీ రేర్ గ్రీన్ ఇది, యాక్చువల్లీ పీకాక్ గ్రీన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా ఇది 5,500లో ఉంది. ఎస్, దీనికి బ్లౌజ్ కూడా జకార్డ్ బ్లౌజ్ అండి. మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వీవింగ్ వచ్చిన జకార్డ్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్కి కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ కలర్ మీద జరీ వీవింగ్ ఉంటుంది. ఇలా వస్తుంది బ్లౌజ్ పీకాక్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్కి. ఎస్, ఫ్లవర్ బంచెస్ కూడా చాలా బాగా కనబడుతున్నాయి. సిల్వర్ జర్దోజీతో వచ్చింది. జర్దోజీ ఈజ్ వెరీ ఎలిగెంట్లీ లుకింగ్ అండి. ఇది వచ్చి 5,500లో ఉంది. చినాన్ శారీ లైట్ వెయిట్లో ఉంది. ఎస్, ఇది కూడా ఆన్ డిమాండ్, ఆన్ డిమాండ్. ఇది లైట్ సీ గ్రీన్, పిస్తా గ్రీన్. ఎస్, లైట్ సీ గ్రీన్ జార్జెట్ శారీ విత్ ఆల్ ఓవర్ చికెన్ వర్క్ శారీ అండి. చికెన్ వర్క్ వచ్చింది విత్ సీక్వెన్స్ ఉంది. దీని కాస్ట్ 6,800లో ఉంది. ఎస్, లైట్ సీ గ్రీన్ శారీ ఇది. శారీ అంతా కూడా భలే ఉంది వర్క్ ఇదంతా కూడా. సీరియస్ చికెన్ కారీ వర్క్, సెల్ఫ్ థ్రెడ్ అనమాట, సెల్ఫ్ కలర్తో చికెన్ కారీ వర్క్. దాని మీద దాన్ని మళ్ళీ గ్లిట్టర్తో కొంచెం ఎలివేట్ చేయడం కోసం దీని మీద పర్ల్ ఉంది, లైట్ సీక్వెన్స్ ఉంది.
అండ్ బార్డర్ ఈస్ వెరీ గుడ్ అండి. బార్డర్ అంతా కూడా మళ్ళీ చక్కగా బాగా గ్లిటర్ అయింది, పర్ల్ వర్క్ తోటి వచ్చింది బార్డర్ అంతా కూడా. ఎంటైర్ శారీ వెరీ డీసెంట్ వెడ్డింగ్ ఒకేషన్స్, ఐ మీన్ బర్త్డే పార్టీస్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్ హ్యాస్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి దీనికి జస్ట్ ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ అండ్ కాస్త స్లీవ్స్కి వర్క్ వస్తుంది. దిస్ ఇస్ హౌ ద శారీ లుక్స్ లైక్. లైట్ సీ గ్రీన్ అండ్ చికెన్ కర్రీ వర్క్ తోటి ఉంది. 6800లో ఉంది శారీ ఇది. ఎస్ దీంట్లోనే టూ కలర్స్, అంతకుముందు కూడా టూ కలర్స్ అయితే తెప్పించాం మనం. ఎస్ ఇట్స్ లెమన్ ఎల్లో కలర్ శారీ, లెమన్ ఎల్లో కలర్ లైట్ చికెన్ కర్రీ శారీ, ప్యూర్ జార్జెట్ చికెన్ కర్రీ శారీ విత్ సెల్ఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, సెల్ఫ్ థ్రెడ్ తోటి ఉంటుంది కాంట్రాస్ట్ కాకుండా. సో ఆ సెల్ఫ్ థ్రెడ్ వల్లే ఈ డీసెన్సీ వచ్చిందండి, ఎందుకంటే ఇంత వరకు వేరే కలర్తో వచ్చి ఉండుంటే ఈ లైట్ కలర్ మీద మనం దీన్ని చూడలేకపోయి ఉండేవాళ్ళం అంత. సో సెల్ఫ్ థ్రెడ్ తోటి ఎంత డీసెంట్గా ఉందో, లైట్ లెమనెల్లో ఉంది, ప్రాపర్ లైట్ లెమనెల్లో ఉంది. దీని కూడా సేమ్ సిల్వర్ సేమ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ చికెన్ కర్రీ వర్క్ అండ్ బార్డర్ అంతా కూడా పర్ల్స్ తోటి గ్లిటర్ అయ్యింది. 6800లో ఉంది. ఇట్ హ్యాస్ సేమ్ ఎస్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి, ప్లెయిన్ లెమనెల్లో బ్లౌజ్. ఎస్ ఇట్ హ్యాస్ ప్లెయిన్ లెమనెల్లో బ్లౌజ్ విత్ ద సేమ్ వర్క్ అండి, వర్క్ ఆన్ ద స్లీవ్స్, స్లీవ్స్కి వర్క్ వస్తుంది. 6800లో ఉంది. ఎస్ దిస్ ఇస్ అ ప్యూర్ షిఫాన్ శారీ అండి. ఇట్స్ అ ప్యూర్ షిఫాన్ కడీ హ్యాండ్లూమ్ శారీ. ఇస్ రెడ్ విత్ బ్లూ కలర్ శారీ అండి. బ్లూ కలర్ మోటివ్స్ వస్తాయి అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ బార్డర్ కూడా స్మాల్ చెక్స్ వచ్చిన. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండి, ఇది వెరీ లైట్ వెయిట్ రెడ్ కడీ షిఫాన్ శారీ విత్ దీస్ మోటివ్స్ అండి. ఎంటైర్ శారీ ఇట్లా లైన్స్లోని ఈ బుటీస్ వస్తాయి, బ్లూ కలర్ చెక్స్ ఉందన్నమాట. రెడ్ విత్ నేవీ బ్లూ శారీ అండి ఇది. పళ్ళు ఈజ్ అ రిచ్ పళ్ళు, జాల్ పళ్ళు వస్తుంది. సో బ్లూ కలర్ జాల్ పళ్ళు, ఇట్ హ్యాస్ కాంట్రాస్ట్ సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది, ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇస్ ఆఫ్ 6500లో ఉందండి. 6500 విత్ రెడ్ అండ్ బ్లూ శారీ అండి, ప్యూర్ షిఫాన్ హ్యాండ్లూమ్. ఓకే దిస్ ఇస్ ఆఫ్ 6500. అండ్ ఇగైన్ సేమ్ రెడ్, ఇట్స్ అ బిట్ మెరూన్ రెడ్ అండి ఇది, మెరూన్ రెడ్లో ఉంది ఈ శారీ. ఇది వచ్చి ఎస్ మెరూన్ రెడ్ షిఫాన్, ఇది కూడా హ్యాండ్లూమ్ షిఫానే. దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే ఇది జస్ట్ 5000లోనే ఉంది, బాంధిని కూడా వచ్చింది. అంటే వీవింగ్ కౌంటు అండ్ హ్యాండ్లూమా కాదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా ప్యూర్ షిఫానే, ఇది 5000లోనే ఉంది. మరూన్ రెడ్ అండి, మరూన్ రెడ్ విత్ ఎల్లో కలర్ బాంధిని వచ్చింది దీని మీద. బాంధిని డిజైన్ పళ్ళు ఈజ్ గ్రే, జాల్ పళ్ళు వచ్చింది, ఫుల్ వీవింగ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఎస్ ఇట్ హ్యాస్ ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది 5000లోనే ఉంది, వెరీ లైట్ వెయిట్, ప్యూర్ కదండి, ప్యూర్ షిఫాన్, చాలా లైట్ వెయిట్లో ఉంది, డ్రై వాషబుల్, నార్మల్ వాష్ పనిచేయదు. అండ్ దీంట్లోనే ద సేమ్ డిజైన్ ఇన్ బాటిల్ గ్రీన్ కలర్, దిస్ ఈజ్ ఆల్సో ఆఫ్ 5000లోనే ఉంది. ఎస్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ విత్ స్మాల్ ఫ్లవర్ ఓవెన్ డిజైన్ వచ్చింది అండ్ రెండు వైపులా కూడా లైట్ సిల్వర్, అంటే బ్రైట్ గోల్డెన్ జరీ కాకుండా సిల్వర్ కలర్ జరీ వచ్చింది. సిల్వర్ యాంటిక్ గోల్డ్ అనొచ్చు, యాంటిక్ గోల్డ్ జరీ వచ్చింది విత్ బంధేజ్ డిజైన్ ఎంటైర్ శారీ. ద ప్లెయిన్ అదే బ్లౌజ్ ఈజ్ పళ్ళు ఈజ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈజ్ అ ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా. ఇది 5000లోనే ఉంది, బాటిల్ గ్రీన్ శారీ, హ్యాండ్లూమ్, హ్యాండ్లూమ్ షిఫాన్ షిఫాన్ శారీ, లైట్ వెయిట్. ఎస్ దిస్ ఇస్ ఇన్ డిస్కౌంట్ అండి, దిస్ ఇస్ అ డిస్కౌంటెడ్ శారీ. అది ముందు మనం 5-6-5లో చూసాము, ఇప్పుడు ఇది 5000లోనే ఉంది. జార్జెట్ శారీ, పీచ్ కలర్, పీచ్ కలర్ జార్జెట్ ఫ్లోరల్ శారీ విత్ దిస్ వాట్ ఇస్ దిస్ కాల్డ్ బార్డర్ అంతా కూడా కుందన్ బార్డర్ వచ్చిందండి, పానీ వర్క్ అండ్ కుందన్ బార్డర్తో వచ్చింది ఫ్లోరల్ జార్జెట్ ఎంబ్రాయిడరీ శారీ. దీని మీద మొత్తం చికెన్ కర్రీ సెల్ఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి శారీలోనే అండ్ ఇట్ హ్యాస్ ఎ బార్డర్ ఆల్సో, గ్లిటరింగ్ బార్డర్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, స్మాల్ ఫ్లవర్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది. దీంట్లోనే సేమ్ కలర్ సెల్ఫే, అయితే దీనికి ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుంది అన్నమాట. దీంట్లో ఏదైతే పెద్ద ఫ్లవర్ వచ్చిందో స్మాల్ ఫ్లవర్తో బ్లౌజ్ వస్తుంది. ఇది 5000లోనే ఉంది, ఇప్పుడు ప్రజెంట్ 5000లో ఉంది. ఇది డిస్కౌంట్లో ఉంది శారీ ఇది. ఎస్ దిస్ ఇస్ అ వెరీ డీసెంట్ చినాన్ శారీ అండి. ఇట్స్ అ వెరీ లైట్ వెయిట్ డీసెంట్ చినాన్ శారీ, గ్రే విత్ రాణి పింక్ అండి. సీ ద కలర్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ ఎంత డీసెంట్గా ఉందో
సీ సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా మీకు బాడీగా ఉండదు. ఎస్ ఇట్ హ్యాస్ ఎ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, రాణీ పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ ద సేమ్ వర్క్ అండి. క్లబ్ బంచెస్ మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చిన పర్ల్స్ అండ్ రాణీ పింక్ థ్రెడ్ తోటి కలిసిన ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎంటైర్ శారీ మొత్తం వస్తుంది. బుటీస్ అన్నీ కూడా దగ్గర దగ్గరగానే వస్తాయి. బుటీస్ అన్నీ కూడా దీనికి కాంట్రాస్ట్ రాణీ పింక్ బ్లౌజ్. ఇది వచ్చి 4500లోనే ఉంది. చినాన్ శారీ, లెంగ్త్ కూడా ఎక్కువే ఉంది. శారీ లెంగ్త్ సీ 5657 వాళ్ళకు కూడా 5-6 వరకు కూడా వస్తుంది. 5-7 వాళ్ళకి చెప్పలేం, అది 5-6 వరకు వస్తుంది. దిస్ ఇస్ ద శారీ అండి. లైట్ గ్రే కలర్, ఇస్ గ్రే కలర్ విత్ రాణీ పింక్ బ్లౌజ్. చినాన్ శారీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ తోటి. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇట్స్ ఏ జార్జెట్ శారీ, గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్, జార్జెట్ బాంధిని శారీ ఇది. ఇట్ వైజ్ ఎ బిట్. దీని మీద గోల్డెన్ జరీ చెక్స్ ఉన్నాయి. చెక్స్ మధ్యలో బాంధిని డిజైన్ ఉంది అండ్ ఇట్ హ్యాస్ ఎ మస్టర్డ్ ఎల్లో పైపింగ్ వచ్చింది. దీనికి మ్యాచ్ చేస్తూ విత్ స్టిచ్డ్ బ్లౌజ్, ఫుల్ స్లీవ్స్ ఉండే స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది. స్లీవ్స్ మీద కూడా మొత్తం అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ అండ్ రకరకాల మెటీరియల్స్తో వాడిన వర్క్లండి. ఎస్, బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో. ఎస్, దీనికి కాస్ట్ వచ్చి 6000లో ఉంది. శారీ విత్ బ్లౌజ్, బ్లౌజ్ సైజ్ వచ్చి 42 ఇంచెస్ వరకు వస్తుంది. బాటిల్ గ్రీన్ కలర్, బాంధిని శారీ, జార్జెట్ బాంధిని. ఇట్స్ నాట్ ప్యూర్ జార్జెట్ అండి, ఇట్స్ సెమీ జార్జెట్ బికాస్ ఆఫ్ ద వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది కదా, అందుకని కాస్ట్ పడింది. బాంధిని కూడా రావడం. ఎస్, ఇది 6000లో ఉంది. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫర్ నౌ అండి. అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను శారీస్ మీకు. ఈ మధ్యన మేము డ్రెస్ మెటీరియల్స్ కూడా స్టార్ట్ చేశాను కదా, ఇంకా కమింగ్ డేస్లో ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ కంటిన్యూ చేస్తాను. బ్యూటిఫుల్ డిజైన్స్ తీసుకొస్తుంటాను మీకోసం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంతమంది సబ్స్క్రైబ్ చేసినా కూడా నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి ఏదో చిన్న కంప్లైంట్ ఏదో ఉంది. ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయింది. నేను ట్రై చేసి చూసాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చిన వాళ్ళు అయితే శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్ పెట్టండి, మేము రెస్పాండ్ అవుతాము. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్. థ్యాంక్ యూ సో మచ్.